ఢిల్లీ ప్రభుత్వ అధికారులకు కత్తెరవేసే కీలక బిల్లును లోక్సభ ఆమోదం తెలిపింది. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఎన్సిటీ సవరణ బిల్లు 2021ను కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల ఆందోళన మధ్య లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు సంక్రమించనున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అధికారాలు కోల్పోతుంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయాలు అమలు చేయాలన్నా తొలుత లెఫ్టినెంట్ గవర్నర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఎన్సిటీ బిల్లుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ఢిల్లీ ప్రజలను అవమానించారని ట్వీట్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ఈ బిల్లు అధికారాలను లాగేసుకుని ఓడిన వ్యక్తులకు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామెవరి అధికారాలను లాక్కోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్కు కొత్తగా ఎలాంటి అధికారాలు కట్టబెట్టడం లేదన్నారు. ఢిల్లీ పాలన విషయంలో ఉన్న అస్పష్టతను సరిచేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు వివరించారు. See, Amit Shah ji, I raise to move that the bill further to amend the Government of National Capital Territory of Delhi Act 1991 be taken into consideration. Madam Chairperson, is sadan mein Government of National Capital Territory of Delhi Amendment Bill 2020 ka one ka चर्चा करने की अनुमति प्रदान करने के लिए मैं आपका आभार व्यक्त करता हूं. 1991 में इसी संसद में 69 संवैधानिक संशोधन के द्वारा संविधान में दो नया आर्टिकल, एक आर्टिकल 239 ए, दूसरा आर्टिकल 239 ए बी लाए गए हैं. इस संदर्भ में मैं आपसे अनुरोध करना चाहता हूं, संविधान के अनुसार दिल्ली एक यूनियन टेरिटरी विथ लेजिस्लेचर है, विथ लिमिटेड पावर्स. हॉनरेबल हाईकोर्ट ने भी अपने निर्णयों में यह स्पष्ट किया है कि एक यूनियन टेरिटरी है. इस अमेंडमेंट का उद्देश्य सिर्फ उत्पन्न हुई अस्पष्टताओं को हटाने के लिए आज संशोधन